హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డ్మెన్ ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత సంతోషంగా మీరు ఈ లోకంలో జీవించవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, డబ్బు కన్నా విలువైంది ఏదో ఒకటి మీకు కావాలనిపిస్తుంది. మీలో కొంతమంది డబ్బు సంపాదన వెనక పడి ప్రేమను మర్చిపోతారు, అలాగే కుటుంబాన్ని మర్చిపోతారు. ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేము. కానీ కొంతమంది డబ్బు సంపాదనపై పడి ఫీలింగ్స్ని పక్కన పెడతా ఉన్నారు. మీ వయసు పెరిగిపోయి ఇంకా ఒక భార్యతో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా చింతించే వారికి మేము హెల్ప్ చేస్తాము. పెళ్లి చేసుకోవాలని ఆస్తో అమ్మాయిలు వెతికేవారు దయచేసి కంగారు పడకండి. మా దగ్గర 50 సంవత్సరాల పై వయసు వారికి కూడా అమ్మాయిలు దొరుకుతారు. ఫ్రెండ్స్, ఒంటరిగా జీవించే జీవితం జీవితమే కాదు. మీలో పెళ్లి కాని వారికి నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు తప్పకుండా ఒక మంచి అమ్మాయి మా ఛానల్ ద్వారా దొరుకుతుంది. మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఏదో ఒక అమ్మాయి మీకోసమే ఎక్కడో పుట్టి ఉంటుంది. ఆ అమ్మాయి మీకు మా ద్వారా దొరకవచ్చు. మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే మీకు నచ్చుతారో వారినే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకునే ముందు చాలా బాగా ఆలోచించి ఆ అమ్మాయి మీకు అన్ని విధాలు కరెక్టా కాదో చూసుకోండి. ఎందుకంటే మీతో జీవితకాలం మీ ఇంట్లోనే ఉండాలి కాబట్టి. ఎందుకంటే మీతో జీవితకాలం మీ ఇంట్లో గృహలక్ష్మిగా ఉంటుంది. ఈరోజు మనం ఒక అమ్మాయి మనకు పంపించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ అమ్మాయితో మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు ఈమెతో మాట్లాడి మీ మనసు ఎటువంటిదో తెలుసుకోండి. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి మంచిదో కాదో మాకైతే తెలియదు. ఈ అమ్మాయి మనకు డీటెయిల్స్ పంపించారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తా ఉన్నాను. అంతే, అమ్మాయి మంచిదో కాదో మీరే ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ అమ్మాయి ఫోన్ నెంబరు మరియు అడ్రస్లు మన దగ్గరే ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఈ అమ్మాయి నచ్చితే నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోండి, లేకపోతే వేరే పెళ్లి సంబంధానికి అప్లై చేసుకోండి. ఈ అమ్మాయికి వయసు కొంచెం ఎక్కువే. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలా ఆస్తో మనకు డీటెయిల్స్ పంపించారు. ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయింది. దయచేసి జాగ్రత్తగా వినండి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఈ అమ్మాయి పేరు కాంచన. ఈ అన్నయ్యే మనకు డీటెయిల్స్ పంపించారు. భర్తతో విడాకులు తీసుకుని చాలా రోజులైందని చెప్పారు. పిల్లలు ఉన్నారు అని చెప్పారు. ఆడపిల్లల మగపిల్లల అనే విషయం మనకు చెప్పలేదు. పిల్లలు ఈమెతో పాటు ఈమె సొంత ఇంట్లోనే ఉన్నారు. 5.2 ఇంచెస్ ఎత్తును కలిగి చాలా అందంగా ఉన్నారు. ఈమె బాడీ కలరు తెలుపు రంగు. హిందూ కుటుంబంలో జన్మించాను అని చెప్పారు. పెళ్లి కోసమే డీటెయిల్స్ పంపించారు, కానీ లివింగ్ రిలేషన్కి అయితే కాదు. లివింగ్ రిలేషన్కి అమ్మాయిలు కావాలంటే మాకు చెప్పండి, మా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు. కావాలంటే మీ ప్రాంతానికి దగ్గరికి ఉన్న ఎవరో ఒకరిని సెర్చ్ చేస్తాము. ఎటువంటి వ్యాధులు లేకుండా చూడడానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఒంటరిగా ఒక సొంత ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఒక మంచి అబ్బాయి కావాలని చెప్పారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే క్యాస్ట్లైనా ఎవరైనా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. జైన్, సిక్కు, బౌద్ధులు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకుని భార్య లేని వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఆహారాన్ని ఎక్కువగా తింటారు. ఎటువంటి వ్యాధులు ఈమెకు లేవు. రెండో పెళ్లి అని మనకు చెప్పారు. పెళ్లి కోసమే మనకు డీటెయిల్స్ పంపించారు తప్ప లివింగ్ రిలేషన్కి అయితే కాదు. లివింగ్ రిలేషన్ అయితే అబ్బాయి కొన్ని రోజులు ఈమెతో జీవించి వదిలిపెట్టి వెళ్ళిపోతాడని భయపడతా ఉన్నారు. మీకు లివింగ్ రిలేషన్కి అమ్మాయిలు కావాలంటే మాకు చెప్పండి, మా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీకు ఒక కుటుంబం వెంటనే ఏర్పడాలి అనుకుంటే ఈమెను పెళ్లి చేసుకోండి. ఈమె మీకు బాగా సెట్ అవుతుంది. మీకు చాలా తొందరగా పెళ్లి సెట్ చేయాలనేదే మా ఉద్దేశం. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటానని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ కూడా బాయ్.